ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు రూపొందించినటువంటి నూతన వంగడాల యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. ఇప్పుడు రాజేంద్ర నగర్ 15435, అంటే ఈ రకాన్ని రాజేంద్ర నగర్ వరి రెండు రకంగా విడుదలకు ఆమోదం పొందడం జరిగింది. ఈ రకం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది సువాసన కలిగినటువంటి పొడవు గింజ రకం, అంటే ఏరోమేటిక్ వెరైటీ ఇది. ఈ రకం 135 రోజుల్లో కోతకొచ్చేటువంటి ఈ రకం ఏదైతే ఉందో ఇది మంచి బియ్యం నాణ్యత ఉంది. అంతేకాకుండా వండిన తర్వాత అన్నం పొడి పొడిగా అవుతుంది. బాస్మతి రకాల్లో ఉన్నటువంటి లక్షణాలు ఏదైతే ఉన్నాయో అటువంటి లక్షణాలే ఈ రకంలో గుర్తించడం జరిగింది. ఈ రకంలో గోధుమ రంగు ఆకుమచ్చ తెగులను మరియు అగ్గి తెగులను కూడా కొంతవరకు తట్టుకుంటుంది. దాని తర్వాత ఇంకొక రకం కనుక చూసుకున్నట్లయితే కూనారం పరిశోధన స్థానం నుంచి విడుదలవుతున్నటువంటి సన్నగింజ రకం కూనారం 1638. ఇది కూనారం వరి రెండుగా విడుదలవుతున్నటువంటి రకం, KNM 1638 అనే రకము. ఇది చాలా సన్నగింజ రకం. ఇది స్వల్పకాలిక రకం, అంటే వానాకాలం కనుక మనం సాగు చేసుకున్నట్లయితే 125 రోజుల్లో కోతకు వస్తుంది. యాసంగిలో కనుక సాగు చేసుకున్నట్లయితే చలి తీవ్రతను బట్టి 130 నుంచి 135 రోజుల్లో కోతకు వచ్చేటువంటి రకం. ఇంకొక మంచి లక్షణం ఏంటంటే ఇది మధ్యస్థ ఎత్తు మాత్రమే పెరుగుతుంది. దీనివల్ల చేని మీద పడిపోవడం అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఇంకోటి ప్రధానమైనటువంటి లక్షణం కనుక చూసుకున్నట్లయితే ఉల్లికోడును చాలా సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకం ఈ కూనారం 1638 అనే రకం. ఉల్లికోడును బాగా సమర్థవంతంగా తట్టుకుంటుంది. అదేవిధంగా అగ్గి తెగులు కూడా, అంటే ఆకు మీద వచ్చేటువంటి అగ్గి తెగులు కానీ లేదా మెడ విరుపు అని అంటాము, ఈ రెండింటిని కూడా బాగా సమర్థవంతంగా తట్టుకునేటువంటి రకము కూనారం 1638. ఈ రకం ఎకరాకి 45 బస్తాల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకం ఈ కూనారం 1638. దాని తర్వాత ఇంకొక రకం కనుక చూసుకున్నట్లయితే వరంగల్ 962 వరి రకం ఏదైతే ఉందో ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ నుండి ఆమోదం పొందినటువంటి ఈ రకం ఏదైతే ఉందో వరంగల్ వరి రెండుగా విడుదల కాబోతుంది ఈ రకం. ఇది వానాకాలం మరియు యాసంగి రెండు సీజన్ల కూడా అనుకూలమైనటువంటి రకం. వానాకాలంలో కనుక చూసుకున్నట్లయితే 120 నుంచి 120 రోజుల్లో కోతకొచ్చేటువంటి రకం. యాసంగిలో చలి తీవ్రతను బట్టి 130 నుంచి 135 రోజుల్లో మనకు కోతకు వస్తుంది. ఈ పొట్టి రకం ఏదైతే ఉందో చేని మీద అసలు పడిపోదు. గింజ రాళ్ళం అనేది కూడా చాలా తక్కువ. దీనివల్ల మనం మిషన్ల ద్వారా వరి కోసినప్పుడు కూడా ఈ గింజ రాళ్ళం అనేది తక్కువగా ఉంటుంది, కాబట్టి అదొక ప్రయోజనంగా రైతాంగానికి ఉంటుంది. అంతేకాకుండా ఈ రకం యొక్క ప్రత్యేక లక్షణాలు కనుక గమనించినట్లయితే బియ్యం మంచి నాణ్యత కలిగి ఉండి వండిన తర్వాత అన్నం కూడా మెత్తగా మంచి రుచిగా ఉండడం వల్ల రైతాంగం ఈ రకాన్ని సాగు చేయడానికి ఇంట్రెస్ట్ చూపడం జరుగుతూ ఉంది. ఇది అగ్గి తెగులను మధ్యస్థంగా మరియు మొగి పురుగును కొంతవరకు తట్టుకునేటువంటి రకము. ఇంకో ప్రత్యేక లక్షణం ఈ రకంలో కనుక చూసుకున్నట్లయితే ఈ వడ్లను కనుక బియ్యం పట్టించినప్పుడు కనుక చూసుకున్నట్లయితే హెడ్ రైస్ రికవరీ, అంటే బియ్యం వచ్చేటువంటి శాతం ఏదైతే ఉందో 65% కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. రైతాంగం ఈ నూతన వంగడాలను సాగు చేసి సాగు ఖర్చులను తగ్గించుకొని హెచ్చు దిగుబడులతో అధిక నికర ఆదాయం పొందుతారని ఆశిస్తున్నాము.